అనకాపల్లి జిల్లా చీడికడ మండలం అర్జనగిరి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న బాదురే బాదురు కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బుత్తా నాగేష్ ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పైల ప్రసాదరావు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిజి కుమార్ మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొని పైల ప్రసాద్ చేతుల మీదుగా జిల్లా ఇన్ఛార్జ్ బుద్ధా నగేష్ కు సాల్వతో సన్మానించారు. అనంతరం కాగడాలతో నిరసనలు తెలిపారు. ఇంకా చాలా సేపు బాదురే బాదురు కార్యక్రమం చేయాలి. అందరూ కలిసి దేవతలను దేవుడిగా కోరుతూ కార్యక్రమం స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. పొల్లిసీని గారు నన్ను ముందుకు రండి. పొల్లిసీని గారు ఎక్స్ సర్పంచ్ గారు కరెంటు బిల్లు పెంచినా ప్రజలు భరిస్తున్నారు. అయినా బాదురే బాదురు కరెంటు బిల్లు పెంచి కూడా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా హాస్పిటల్లో పెంచిన హాస్పిటల్ కూడా కరెంటు తీసేస్తున్నారు. చాలా మంది రైతులు ఉన్నారు, టైం కరెంటు లేకపోతే వ్యవసాయం ఎలా చేస్తారు? పన్నులు పెంచుతున్నారు. పక్క రాష్ట్రంలో లీటర్ల పన్ను లేదు, మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ ముఖ్యమంత్రి రైతుల్ని ఏది చూస్తున్నాడు? నేను రైతుల పక్షపాతిని, రైతులకు న్యాయం చేస్తానని మోసం చేసి ఈవేళ రైతు కడుపు కొడుతున్నాడు. మీటర్లు బిగిస్తాడట, తెలంగాణలో మీటర్లు లేవు, మన ఆంధ్ర రాష్ట్రానికే మీటర్లు పెట్టే దుస్థితి తీసుకొచ్చారు. అంతేకాదు ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. రాతులు పడుకోవడానికి చిన్నపిల్లలు సంవత్సరం నుండి చిన్న పెద్దలు అంటే రోడ్డు మీదకి వస్తారు. పిల్లల పరిస్థితి ఏంటి? అంత దౌర్భాగ్యంగా ఒకటే కాదు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ లేవు, ప్రజలకు తెలియాలని బాదురే బాదురు కార్యక్రమం పెట్టడం. అంతేకాదు ఈ రోజు మా పార్టీ నాయకుల కంటే ప్రజలు గ్రామాల్లో ఉన్న రైతులు ఉండేయండి, కార్మికులు ఉండండి, కర్షకులు ఉండేయండి, వ్యాపారులు ఉండండి, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా, ఈ దుష్ట పాలన ఎప్పుడు పోకుండా ప్రజలకి 40 సంవత్సరాల అనుభవం ఎక్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, పేదలు రైతులు కార్మికులు కష్టాలు తీరాలని చెప్పి పోలీసులతో సహా ఉద్యోగస్తులతో సహా ఏ టీచర్లు అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని గెలిపించారో ఆ టీచర్లే అసహించుకొని రేపు ఎలక్షన్ పెడితే జగన్మోహన్ రెడ్డి గద్దె దించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలందరూ ఈరోజు అర్జనగిరిలో గొడవరు మాడుగుల నియోజకవర్గం అర్జనగిరిలో ఇన్ఛార్జ్ గారు పివిజి కుమార్ గారి నాయకత్వంలో ఇవాళ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం పెద్దలు చాలా మంది వచ్చారు. మన పైర ప్రసాద్ గారు ఉండండి, రాము గారు ఉండండి, మన సత్యవతి మేడం గారు ఉండి చాలా మంది పెద్దలు, ఈ రైతు జిల్లా ప్రెసిడెంట్ శ్రీరామూర్తి గారు ఉండండి, సంజయ్ రెడ్డి గారు ఉండండి, గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు,
ప్రసాద్ గారు ఈవేళ ప్రజల్లో ఎక్స్వైఎంపీ గణపతి గారు ఆయన ఆధ్వర్యంలో ఈవేళ గణపతి గారు చాలా చక్కని కార్యక్రమం పెట్టి ఉంటారు. ఏదైనా చక్కని కార్యక్రమం గ్రామంలో చేస్తారంటే గ్రామ సభ కార్యదర్శి కూడా మీ ప్రసాద్ గారు ఎంత చక్క ఏంటంటే తెలుగుదేశం పార్టీ మా చైతన్యం కంటే ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఎప్పుడు ఎలక్షన్ పెట్టాలని చూస్తున్నారు పరిపాలన.